హలో గైస్, సో ఈ వీడియోలో మేమైతే మీకు ఒక విషయం గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. ఏంటంటే మేము ఒక డిసిజన్ తీసుకున్నాము లైఫ్లో ముందుకెళ్ళాలని. చాలా మంది అడుగుతున్నారు మీరు ఏం చేస్తుంటారు, మీ స్టడీ ఏంటి అని చెప్పి. సో మా డిగ్రీ అయితే అయిపోయింది, 3 ఇయర్స్ ఎలా గడిచేది లేదు, ఏమంటారా? అవునరా, అండ్ 1 ఇయర్ మాకు మా పేరెంట్స్ కూడా టైం ఇచ్చారు మా హ్యాపీనెస్ కోసం. హ్యాపీనెస్ అంటే ఆ 3 ఇయర్స్ మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము, విత్ 1 ఇయర్ ఎక్స్ట్రా కూడా చేసాం మేము. ఎందుకంటే సబ్లీలు రాసుకుంటూ ఈ రీల్స్ ఇవన్నీ చేసుకుంటూ ఆ 1 ఇయర్ గడిపేశాము. అసలు ఈ 1 ఇయర్ మేము చేసిన రీల్స్కి మీరు ఇంత సపోర్ట్ చేస్తారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఏంటంటే ఈ 1 ఇయర్ కూడా అయిపోయింది, ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. మా పేరెంట్స్ మాకు ఇచ్చిన ఎక్స్పెక్టెడ్ అయిపోయినాయి, అండ్ మా సప్లీస్ కూడా అయిపోయినాయి. సో ఇప్పటిదాకా మా ప్యాషన్ కోసం మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది కూడా మేము చేయాలి కదా. మేము రీల్స్ అనేది మా ఫ్యామిలీకి ఇష్టమే, కానీ మేము జాబ్ చేయాలనేదే వాళ్ళ కోరిక. సో అందుకే డిసైడ్ అయ్యాం. అందుకే ఫైనల్గా మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాం అనేది డిసైడ్ అయిపోయాము. లేదు, డిసైడ్ అయిపోయామంటే ముగ్గురం, వీడు నేను, వీడియో తీసే జాక్ గడు, తెలుసు కదా మీకు అందరికీ. సో చాలామంది సజెస్ట్ చేశారు, అంటే ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకుంటే సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, పైథాన్ ఇట్లా ఏదో ఒకటి తీసుకొని దాని తర్వాత జాబ్లో జాయిన్ అవ్వండి అని చెప్పి చాలామంది సజెస్ట్ చేశారు. సో అందుకే ముగ్గురం కలిసి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సడన్గా నెల్లూరు వదిలి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాలంటే మాకే ఏదోలాగుంది. ఎక్కడికెళ్ళినా 1 వీక్లో తిరిగి వచ్చేస్తాము, అలాంటిది అక్కడికి వెళ్ళి షిఫ్టింగ్ అంటే కొంచెం వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, ఇంట్లో వాళ్ళు కూడా. యా, సో ఫైనల్లీ డిసైడ్ అయిపోయాము హైదరాబాద్ వెళ్ళిపోయి ఇంకా అక్కడే ఏదో ఒకటి సెట్ అవుదామని చెప్పేసి. కానీ హైదరాబాద్ వెళ్తే మాత్రం ఇంకా బ్లాగ్స్ రీల్స్ ఇవి కూడా పక్కా ఉంటాయి, అంటే ఇంకా చాలా యాక్టివ్గా ఉంటాం. ఇక్కడ అంటే నెల్లూరులో అక్కడికి ఇక్కడ పడి తిరుగుతూ ఉంటాం, అక్కడ ఆప్షన్ ఉండదు కదా. క్లాస్కి వెళ్ళాం, క్లాస్ నుంచి వచ్చాం, ఇంకా యూట్యూబ్ రీల్స్ ఇవే. సో కానీ పక్కాగా యాక్టివ్ అయితే ఉంటాం, ఎప్పుడు ఎప్పుడు వచ్చేస్తూ ఉంటాయి బ్లాగ్స్. అంటే బ్లాగ్స్ అంటే వీక్లీ ఒకటి. వీక్లీ ఒక బ్లాగ్ అయితే వచ్చేస్తుంది. ఈరోజు నైట్ అయితే స్టార్ట్ అవుతున్నాము, బస్ టికెట్ అన్ని బుక్ చేసుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళేసి బ్యాగ్స్ అవన్నీ ప్యాక్ చేసుకోవాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో మిగతా అవన్నీ దారిలో మాట్లాడుకున్నాం, ఇప్పుడైతే పదండి ఫాస్ట్కి వెళ్ళిపోదాం. పద్మాసన దగ్గర ఘరే ఇల్ల, ఇదే ఇల్లరా, ఇది రోడ్డు మీద నువ్వేరా ఒళ్ళంతా వేసుకున్నావు టీయా. సో గాయస్, ఇప్పుడైతే హైదరాబాద్ దిగాము, లగేజ్ కూడా మొత్తం నింపేసాం కిందకి. ఏయ్, ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? ఫస్ట్ అయితే అక్వాల్ ఇంటికి వెళ్దాం, అక్వాల్ ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ చేసి తర్వాత ఆలోచిద్దాం ఏమంటావు. హ్యాపీడు ఏనా నేను అంత ఘనంగా అనిపిస్తున్నావా? ఏం కాలేజ్ రాడు రే? కాలేజ్ ఏం కాలేజ్ రా? గేమ్స్ ఆడతావు నువ్వు? గేమ్స్ నువ్వురా? నువ్వు ఏ నువ్వురా తొంగలు దిగుల్లా? అదే పని ఫస్ట్ ర్యాపిడ్ అయితే ఎక్కేసాం,
డైరెక్ట్ గా అక్క వాళ్ళ ఇంట్లోకి అక్క వాళ్ళ అక్క వాళ్ళు ఎవరు అనుకున్నారు కదా అక్కడికి వెళ్ళి చూపిస్తాం అక్క వాళ్ళు ఎవరు నేను కూడా వస్తున్నా ఇది మా గేట్ ఇది మేము వేస్తున్నాం సరిగా వేయలేదు సారీ షాక్ ఏం లేదు అక్కడ ముందు కాల్ చేసి చెప్పాము అక్క వస్తున్నాం ముందు కాల్ చేసి చెప్పాము అక్క వస్తున్నాం పెద్ద మాట అన్నాడు సార్ మనం వెళ్ళిన టైంకి వాళ్ళ ఇంట్లో లేకపోతే అంతే అంత అంత ఇది ఎవరు అసలు ఇయ్య గేటా గుడ్ మార్నింగ్ అక్క నా గుడ్ మార్నింగ్ అన్న తను అక్క నేను చెప్పు నేను చెప్పు నేను చెప్పు పల్లెమేవా నువ్వు పల్లెమేవా నేను చెప్పు తమ్మినవా ఇప్పుడుదాకా ఏం చేసావు చెప్పు ఇప్పుడుదాకా ఏం చేసావు చెప్పు నువ్వు ఏడా పోతుంది తెలుసా ఇప్పుడు స్కూల్కి పోతే స్కూల్ అంటే చెప్పు వీడు కాలేజ్ ఏం చేస్తాను కాలేజ్ అసలు ఎక్కడ పోతుందో తెలుసా నువ్వు స్కూల్కి ఏం పేరు నీ పేరు తనుజ ఫదరా రాకేష్ స్కూల్కి పోకుండా రెడీ అవ్వకుండా నీకు ఫోన్లు పట్టుకొని చదివే ఉంది అంటావా ఇంకెప్పుడు వెళ్తాం ఆహా మన బ్యాచే ఒకటే రోజా ఒక పీరియడ్ అయిపోయింది వెళ్తుంది అంట అంతేనా తనైనా ఒక పీరియడ్ అయిపోయి వెళ్తుంది మేమైతే అసలు మార్నింగ్ అంతా ఎక్కువ డేస్ మధ్యాహ్నం పోయేది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఇక్కడ మా కోసం వేడి వేడిగా అక్క టిఫిన్ చేసి పెడితే ఈ హౌలగాళ్ళు ఇప్పుడు వెళ్ళి బ్రష్ చేస్తున్నారు వీడైతే ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు వీడైనా కనీసం బ్రష్ చేస్తున్నాడు వీడు ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు అంటే అది రే రామ్ అరే విత్తనం వేరైతే మొక్క వేరే వస్తుందారా అప్పుడు చెప్పు అప్పుడు చెప్పు
కరెక్టే చెప్పిన. మీరు ఏం చేస్తున్నారో చూపిస్తా ఈ రోజు. ఇప్పుడు చెప్పు ఇప్పుడే టిఫిన్ చేసి ఇట్లా కూర్చో ఉన్నాము. నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాం. ఆలోచిస్తూనే ఉంటాం కాసేపు దాకా థింక్ చేస్తాం. నార్మల్గా మేము ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అక్కోళ్ళ ఇంటికి అయితే పక్కా వస్తాము. ఇక్కడికి వచ్చాకే వెళ్తాము. కాకపోతే ఈసారి మొత్తం లగేజ్ మొత్తం భారీ భారీగా వచ్చాం. ఇంత లగేజ్ తీసుకుని రాగానే అక్కలు భయపడిపోయి ఏం ప్లాన్ చేస్తున్నారా? సో అక్క ఇక్కడ ఉండిపోదాం వచ్చాం మీతో పాటు. దారుణమైన డిస్టెన్స్ తీసుకున్నాం అక్క. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాము. అది ఇదని చెప్పగానే కొంచెం షాక్ లో ఉన్నారు. టిఫిన్ పెట్టి షాక్ లో ఉన్నారు. ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మేమే ఏం చేస్తున్నాం ఏంటి అనేది. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ నుంచి వెళ్ళి బయట ఎక్కడైనా మంచి రూమ్స్ ఉన్నాయో లేదో చూసుకొని మంచి రూమ్ దొరికితే బాగుందని అనుకుంటున్నాము. అండ్ క్లాస్ది కూడా వెళ్ళి కనుక్కోవాలి ఎప్పటి నుంచి ఉందో ఏందో. బ్యాచిలర్స్ ఇయర్ అంట అదే పెద్ద టాస్క్ అయితే. ఒక్కసారి రూమ్ సెట్ అయిపోతే ఇంకా పక్కాగా బ్లాగ్స్ రీల్స్ దాంతోపాటు మా క్లాస్ అన్ని కవర్ చేసేద్దాం అనుకుంటున్నాం. మీకు కానీ అమీర్పేటలో ఆ సరౌండింగ్స్ లో ఏమైనా మంచి 1BHK 2BHK ఫ్లాట్ తెలుసుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. మంచిగా ఉంటే చాలు మేము వెళ్ళి ఒకసారి ట్రై చేస్తాం అక్కడ. ఓకే ఒకసారి రూమ్ సెట్ అయిపోయాక నెక్స్ట్ ఏమేం చేస్తాం అనేది నెక్స్ట్ బ్లాగ్ లో చూసుకుందాం. అప్పుడు దాకా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.